న్యాయాధిపతులు మొదటి అధ్యాయం 4-7 వచనాలు. అదోనీబెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొట్టన వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోనీబెజెకు తమ కాళ్ళు చేతుల బొట్టన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొనుచుండిరి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చేననేను. నేను 70 మంది రాజుల్ని వారి కాళ్ళు చేతులు బొట్టన వేళ్ళు కోసేశాను. కోయటమే కాకుండా వారిని నా భోజనపు బల్ల కింద పెట్టుకుని ఒక కుక్కల్లాగా వారికి అలా కుక్కకు వేసినట్టుగా కొంచెం కొంచెం వేస్తూ ఉంటే వారు అవి తింటూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. వారిని నేను చాలా బాధ పెట్టాను. ఆ 70 మంది రాజుల్ని కూడా కాళ్లకు చేతులకు ఉన్న బొటన వేళ్ళు నేను కోసివేయటం బట్టి వారు అనుభవించే బాధ అంత ఇంత కాదు. అయినా వారిని చూసి నేను ఆనందిస్తూ సంతోషిస్తూ ఎగతాళి చేస్తూ వారిని నేను ఒక మనుషుల వలె కాకుండా నా పెంపుడు కుక్కల వలె వారి బాధను చూసి ఆనందిస్తూ ఉన్నాను. అందుకని దేవుడు నాకు సరైన న్యాయం చేశాడు. ఇప్పుడు నా కాళ్ళు చేతులకు ఉన్నటువంటి బొటన వేళ్ళు కూడా కోసివేశారు గనుక దేవుడు నేను చేసినట్లే నాకు కూడా చేశాడు. ఇలాగే అందరి పట్ల చేస్తాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. వారు చేసిన మంచికి ప్రతిఫలనిస్తాడు, చెడుకి కూడా ప్రతిఫలనిస్తాడు. కాబట్టి మనము ఒళ్ళు దగ్గర పెట్టుకునే బ్రతకాలి అని ఒక సందేశాన్ని, ఒక సంకేతాన్ని ఇస్తూ అతడు మరణించినట్లుగా చూస్తాం. చాలామంది మనం ఏం చేసినా కాలం గడిచిపోతుంది, మనం బాగానే ఉన్నాం, మనకేం కాదులే అని అనుకుంటారు. వాక్యములో ఉన్న సత్యము ఎంత స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, మరొక ప్రక్క ఆనందం అనిపించింది. తన జీవితంలో ఏం చేశాడో ఒప్పుకుంటున్నాడు, తనకు ఏం జరిగిందో సిగ్గుపడకుండా పశ్చాత్తాపడుతున్నట్టుగా ఇక్కడ చూస్తాం. నేను చేసినప్పుడు చాలా ఆనందంగా అనుభవించాను, కానీ ఇప్పుడు నాకు చేయబడినప్పుడు ఆ బాధ ఏంటో నాకు తెలిసింది. మీరెవరు అలా చేయకండి, ఎవరికి కీడు చేయకండి, ఎవరిని హింసించి హింసించి సంపొద్దు అన్నట్టుగా అతడు తన తప్పుని తప్పుగా, పాపాన్ని పాపంగా, చెడుగుని చెడుగ్గా, దుర్మార్గాన్ని దుర్మార్గంగా ఒప్పుకుంటున్నాడు అదోనీబెజెకు. ఇతరులని హింసించటం అంటే చాలామందికి సరదా. నీకు సరదా కావచ్చు, కానీ దేవుడు దాన్ని ఎట్టి పరిస్థితిలో క్షమించడు. ఉపద్య గ్రంథంలో 12:13 వచనాలు చదువుతున్నాను. నీ సహోదరిని శ్రమానుభవ దినము చూసి నీవు ఆనందమంద తగదు. యూదావారి నాశన దినమున వారి స్థితిని చూసి నీవు సంతోషింపతగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములోనికి సొరబడతగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు, వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. నీ పరిధిలో, నీ కుటుంబంలో, నీ ప్రాంతంలో, నీ పరిసయస్తుల్లో, నీతో కలిసిమెలిసి ఉండే వారిలో ఏదైనా ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి, సంఘటన నీకు తెలిసినప్పుడు, ఎదురైనప్పుడు భలే జరిగిందిలే అని అనుకుంటే నీకు అలాగే జరుగుతుంది.
ఎదుటివారి బాధను చూసినప్పుడు స్పందించగలగాలి. ఆ స్పందన ఏదో నోటి మాట చేత కేవలం సానుభూతి చూపినట్టు యాక్ట్ చేస్తే సరిపోదు, నటిస్తే సరిపోదు. నీవు దానికి ప్రతిస్పందనగా నువ్వు చేయగలిగిన మేలు ఏదైనా ఉంటే దాన్ని బాగా ఆలోచించి నీ వంతు సహాయం సహకారం అందించగలగాలి. అది దేవుని పిల్లల మంచి లక్షణం. చాలామంది కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు, నాకెందుకులే, వాళ్ళకి అలాగే జరగాలిలే. నీ మనస్తత్వం ఇది. నీ కళ్ళ ముందు ఎంతమందికి ఏం జరిగినా నీకు అనవసరం, కానీ నీ వరకు బాధ వస్తేనే కానీ నీకు తెలియదు ఆ బాధ వస్తుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరూ, మనస్సాక్షి లేని ప్రతి ఒక్కరికి ఒకరోజును దేవుడు నిర్ణయిస్తాడు. బాధ అంటే ఏంటో రుచి చూపిస్తాడు. ఆ రుచి చూపిస్తేనే కానీ ఎదుటి వ్యక్తి ఎంత బాధలో ఉన్నారనేది మనకు అర్థం కాదు. ఒక వ్యక్తి అనుభవించే బాధ, నువ్వు అనుభవించేవే బాధ, ఎదుటి వ్యక్తి బాధ అనుభవిస్తున్నప్పుడు ఆ బాధ నీకు అర్థం కావట్లేదా? నీవు కూడా ఒక మనిషివే కదా, నువ్వు బాధ అనుభవించావు, ఎదుటి వారి బాధ ఏంటో నీకు తెలిసింది, ఆ టేస్ట్ నీకు తెలుసు. కానీ ఇతరులకి ఇబ్బంది వచ్చినప్పుడు, ఇతరులకి బాధ వచ్చినప్పుడు, నీకంటే ఎక్కువగా ఎవరైనా ఒక బాధ వేదన అనుభవిస్తున్నప్పుడు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, వారి పట్ల నీ స్పందన ఏమిటి? నీకు మనస్సాక్షి లేదా? నువ్వు మనిషివి కాదా? అడవి మనిషివా? నీ కుటుంబస్తుల్లో వారు ఏం బాధపడుతున్నారో నీకు తెలియదా? ఒక మాట అంటే ఆ మాట వలన వారు ఏ బాధ అనుభవిస్తారో నీకు తెలియదా? మాటలతో హింసిస్తున్నావు, చేతలతో హింసిస్తున్నావు నీకు సంబంధించిన వారిని. ఇతరుల్ని నిందిస్తున్నావు, బాధ పెడుతున్నావు. 50వ కీర్తన 20వ వాక్యం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఒక వ్యక్తి మీద లేని మాట వేస్తే వాళ్ళు ఎంత బాధపడతారో నీకు తెలుసా? అపనింద. నీకు మాట్లాడటం తేలికే, ఇతరులను అనేయటం తేలికే, ఇతరుల మీద నింద మోపటం తేలికే నీకు, కానీ ఆ నింద చెయ్యని వారికి ఎంత బాధో నీకు తెలుసా? అనుకుంటున్నావు కదా, అంతకంటే రెట్టింపు నిందలు నీ మీద పడతాయి. ఆ బాధ ఏంటో నీకు దేవుడు రుచి చూపిస్తాడు ఖచ్చితంగా. నింద మోపటం సులువే, ఆ అనుభవించే వారికి కలిగే బాధ నీకు తెలియదు, కానీ ఒకరోజున తెలిసొచ్చే ఆ స్థితిని దేవుడు నీకు నిర్ణయిస్తాడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి కుటుంబాల్లో చిచ్చిపెట్టి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తోటి కోడల మధ్య నువ్వు చిచ్చు పెడుతున్నావే, నిందలు మోపి, అపనిందలు వేసి, కొండేలు చెప్పి ఇతరుని ఎలా బాధ పెట్టాలో అన్ని విధాలుగా నువ్వు బాధ పెట్టే ఆ చెడ్డ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావే, అటువంటి మూర్ఖ జీవితాన్ని కలిగి ఉన్నావే. ఆ బాధ ఏంటో దేవుడు నీకు కూడా రుచి చూపించక ముందే నువ్వు పశ్చాత్తాపడు. అలా చేయాలని, అలా బాధ రావాలని కోరుకోవటం కాదు, ఆ పరిస్థితి నీకు రాకుండా తప్పించబడాలంటే నీ లోపం ఏంటో, నీ వీక్నెస్ ఏంటో, నీ బలహీనత ఏంటో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవేదో పెద్ద గొప్ప అన్నట్టు ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడతావే, ఇతరుల్ని ఎలా బాధ పెట్టాలో, ఎన్ని విధాలుగా బాధ పెట్టాలో అన్ని విధాలుగా బాధ పెడుతున్నావే. మరి ఆ బాధ కాస్త నీ దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు అనుభవించే బాధ అంత ఇంత కాదు, అంతకంటే రెట్టింపు ఆ వేదన నువ్వు అనుభవిస్తావు. అది రాకుండా ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ చెడ్డ అలవాటిని మానుకోవాలి. కొండేలు చెప్పటం మానుకో, అపనిందలు వేయటం మానుకో, నువ్వేదో మంచి అనిపించుకోవాలని ఇతరుల మీద నిందలు వేయటం మానుకో, ఎవరిని ఎలా బాధ పెట్టాలో అనుకుంటాం, ఏదైనా మాట మాట వస్తే అవతల వ్యక్తిని బాధపరచడానికి ఏదో ఒక నిందేస్తూ ఉంటారు, కాని మాటలు ఏదో మాట్లాడుతూ ఉంటారు, మాటల చేత చంపేస్తూ ఉంటారు చాలామంది.
దేవుడు చూస్తున్నాడు. మన ప్రతి కదలిక, ప్రతి మాట దేవుడు గమనిస్తున్నాడు. అందుకే మన మాటలు కొద్దిగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. వినటానికి ఎక్కువ వినాలి, మాట్లాడటం తక్కువ మాట్లాడాలి. వాక్యం తెలియచేస్తున్న సత్యం అది. వినుటకు వేగిరపడు వారంగాను, మాట్లాడుటకు నిదానించు వారంగా ఉండాలి. ఈ మాట నేను మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఈ మాట మాట్లాడితే వాళ్ళకి బాధ కలుగుతుందేమో, బాధ కలిగించాలని మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉంది. తీర్పులో తప్పకుండా నీవు శిక్ష అనుభవిస్తావు. ఇతరుల మీద అపనిందలు వేయటం, ఇతరుల గురించి కొండేలు చెప్పటం, అది భక్తిహీనుల లక్షణం. భక్తి పరులు అలాంటి వాటి జోలికి వెళ్ళరు. 2 కొరింథీ 12:20 ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలు ఆడుటలను ఉప్పొంగుటలను అల్లరులను ఉండినేమో అనియు. దైవజనుడు బాధను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆత్మీయుల్లా మీరు ప్రవర్తించట్లేదు. మీరు ఇతరుల్ని ఎలా బాధ పెట్టాలో అలా బాధపడుతున్నారు, కొండేలు చెబుతున్నారు, అల్లరి పనులు చేస్తున్నారు. ఇతరుల్ని ఎలా అల్లరి చేయాలో, ఎంత చేయగలరో అంత అల్లరి చేస్తున్నారు. మీలో అసూయలున్నాయి, కక్షలున్నాయి. దేవుని పిల్లలకి ఇది తగవు. దేవుని పిల్లల్లో ఓర్పు, సహనం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉండాలి. కానీ మీలో దానికి భిన్నంగా శరీర సంబంధుల వలె, ప్రకృతి సంబంధుల వలె ప్రవర్తిస్తున్నారు. కనుక నేను వచ్చినప్పుడు ఒకవేళ మిమ్మల్ని చూసి నేను బాధపడే పరిస్థితులు వస్తాయేమో, నేను మీకు ఇష్టుడిగా ఉండలేనేమో, మీరు నాకు ఇష్టులుగా ఉండలేరేమో. మీరు నాకు ఇష్టులుగా ఉండాలంటే వాక్యానుసారంగా జీవించాలి. నేను మీకు ఇష్టుడిగా ఉండాలి అని అంటే మీరు ఏం చేసినా నేను నోరు మూసుకుని ఊరుకోవాలి. మీకు నేను ఇష్టుడిగా ఉండను, ఎందుకంటే మీలో లోపాలు ఉన్నాయి కనుక. లోపాలు ఎత్తి చూపించినప్పుడల్లా మీకు నేనంటే కొంచెం బాధ అనిపిస్తుంది, నా మీద కోపం వస్తుంది. మీకు ఉన్నదున్నట్టుగా చెబితే నన్ను మీరు ఎలా ఇష్టపడతారు? ఇష్టపడలేరు కదా. అందుకే నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండాలంటే మీ ప్రవర్తన సరిచేసుకోండి. మీ మాటలు, మీ వ్యర్థమైనటువంటి క్రియలు, మీలో ఉన్నటువంటి లోకానుసరమైన జీవితాన్ని మీరు పూర్తిగా వదిలిపెట్టండి. అప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉంటారు, నేను కూడా మీకు ఇష్టుడిగా కనపడతాను. ఎందుకంటే వాటిని ప్రస్తావించవలసిన అవసరం ఉండదు, మిమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పే అవసరం ఉండదు. కనుక నేనంటే మీకు చాలా ఇష్టంగా ఉండగలుగుతాను అప్పుడు. లేకపోతే మీరు చేసే పనులను బట్టి, మీ ప్రవర్తన బట్టి, మీ పద్ధతులను బట్టి నేను చెప్పక తప్పదు. కనుక నా మీద మీకు కోపం వస్తుందేమో, మీరు బాధపడతారేమో. అందుకని మీ ప్రవర్తన సరిచేసుకోండి, మీ పద్ధతులు సరిచేసుకోండి, మీ మాటల తీరు మార్చుకోండి. యెహెజ్కేలు గ్రంథం 22:9 కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు, పర్వతముల మీద భోజనం చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార శ్రేష్టలు జరుగుచున్నవి. కొండెలు చెప్పటం అంటే, సాడిలు చెప్పటం అంటే, అక్కడివిక్కడివి చెప్పాలంటే, ఒకరికొకరికి చిచ్చు పెట్టే పనులు చేయాలంటే కొంతమందికి ఎంత ఇష్టమో అదే పని వాళ్ళకి. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఇంటికి ఇదే పని. లేకపోతే ఫోన్లు, ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కదండి, ఇతరుల మీద నిందలు మోపటం, ఇతరుల గురించి చెడుగా చెప్పటం, ఇలాంటివి చెప్పటం చాలామందికి సరదా, వాళ్ళకి ఆనందం, అదో తృప్తి వాళ్ళకి. TV9 వేళ్ళే, TV5 వేళ్ళే, ABN వేళ్ళే, సాక్షి వేళ్ళే, వార్తావాహులు అన్నమాట వేళ్ళు. ఎవరికి తెలియని వార్తలు వీళ్ళకే తెలిసిపోతుంది. దాన్ని ఇంకో జోడించి ఇంకోటి వేసి ఇంకో లాస్ చెప్తూ ఉంటారు. విన్నది ఒకటైతే చెప్పేది ఇంకొకటి.
ఓ ఆరాట పడిపోతారు ఈ వార్త ఎప్పుడు చెప్పేయాలా అని. వాళ్ళకి చిన్న తెలిస్తే చాలు ఎంత పెద్ద చేసి చెప్పుకుంటారంటే. ఆ మంచి విషయాలు చెప్పవచ్చు కదా, ఎవరికైనా వాక్యం చెప్పవచ్చు కదా, అప్పుడు నోరు రాదు. వాక్యం చెప్పడానికి నోరు పడిపోతుంది, మోగపోతుంది నీ నోరు. ఏ దేవుని విషయాలు చెప్పడానికి రాదు నోరు నీకు. చెడ్డ విషయాలు, అనవసరమైన విషయాలు, కామ వికార శాస్త్రాలు చేస్తూ ఉంటారు చాలామంది. నరహత్య మీలో జరుగుతుంది. నరహత్య అనగా మనిషిని చంపటమే కాదు, మాటలతో చంపేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. మీలో జరుగుతుంది ఇది, అలా జరగటానికి వీల్లేదు. మనలో ఒక ఆధ్యాత్మికమైన చైతన్యం రావాలి. నేను ఎవరికైనా చెప్తే నా మాట ఉపయోగకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, ఇతన్ని బాగు చేసేదిగా ఉండాలి, నష్టం చేసేదిగా ఉండకూడదు నేను చెప్పే మాట. ఊర్లో అనవసరమైన విషయాలన్నీ పోగు చేసుకుని ఎవరికి చెప్పేయాలనే ఇటువంటి చెడ్డ స్వభావాన్ని మీలోంచి తీసివేసుకోండి. పర్వతముల మీద భోజనం చేయవారు నీ మధ్య నివసించుతున్నారు. పర్వతముల మీద భోజనం చేసేవారు, అన్యాచార సంబంధమైన ఆచారాలు, అక్కడ మొక్కులు మొక్కోవటం, ఎక్కడికి విజయవాడ కొండకే, ఆ బీచ్ దగ్గర, ఇంకెక్కడ తైలాభిషేకం అంట, అందరూ ఎక్కడికి వెళ్తారో, ఎక్కడైతే మంచి ఏదో ఒక ఒక పేరు, ఎక్కడైతే పేరు మారుమరుగుపోతూ ఉంటుందో అక్కడే దేవుడు ఉన్నాడు అనుకుని అక్కడికి పరుగులు పెడతారండి. అక్కడ మొక్కులు మొక్కుతారు చాలామంది. ఇంత వాక్యం వింటున్నావు, నీకు ఇంకా బుద్ధి జ్ఞానం రాలేదా? పర్వతాలతో నీకు పనేంటి? పుట్టెంటుకలు తీయాలంటే ఎక్కడికి వెళ్తారు? విజయవాడ, అక్కడ మొక్కుంటారు. అక్కడ నీకు నీ కోసం ఎవడు ప్రార్థన చేస్తున్నాడు అసలు? నీకు ముక్కు మొగం తెలిసి అక్కడ ఎవరన్నా అసలు నీకు బుర్ర ఎదిగింది అసలు? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? సముద్రం పక్క నీకు నీ కోసం ఎవడు ప్రార్థన చేస్తున్నాడు? నీ ముక్కు మొగం తెలిసా వాళ్ళకి? నీకు కస్టమర్స్ ప్రార్థన చేసేది ఎవరు? నీకు శ్రేష్టమైన వాక్యం చెప్పేది ఎవరు? ఆ సంతలోకి మార్కెట్లోకి వెళ్ళినట్టు అక్కడ అసలు నీవు ఒక వాక్యం ఉండదు, ఏముండదు. ఆ తిండి కోసం వెళ్ళినట్టు, తిండి కొరివేసిపోయినట్టు అక్కడికి వెళ్ళి ఆ ముద్ద తినొస్తేనే కానీ మాకు మనశ్శాంతి ఉండదు రా బాబు అని అక్కడికక్కడికి పరిగెట్టేటువంటి వాళ్ళు చాలామంది అంటారు. ఈ మధ్యకాలంలో తైలాభిషేకం అంట, కొత్త వింత పాత రోత చాలామంది జీవితాల్లో. నీకోసం ఇక్కడ కన్నీరు ఖర్చు ప్రార్థన చేసిందంతా వట్టిదే. నువ్వు ఎక్కడ మొక్కుతావంటే అక్కడక్కడ వందల వేలు అక్కడ మొక్కుతావు, 1116 అక్కడ మొక్కుతావు. నువ్వు శుక్రవారం వచ్చి ప్రార్థన చేసుకోమంటే కథలు, నువ్వు మొండి రాయిగా బండరాయిగా తయారవుతున్నావు. శనివారం వచ్చి ప్రార్థన చేసుకోమంటే కథలు, ఎవరెక్కడికంటే అక్కడ పరుగులు పెడతా ఉన్నారు. జాగ్రత్త, పర్వతాల్లాంటి అన్యాచారాలు, అన్యజనులు పర్వతాల మీద దేవుడు ఉన్నాడు అనుకుని పరుగులు పెడుతున్నారు ఈనాటికి. నీకు వాళ్ళకి తేడా ఏముంది? నిజదేవుని తెలుసుకుని ఆత్మ సంబంధమైన సహవాసాన్ని ఎరిగి కూడా నువ్వు ఇంకా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావంటే, బుద్ధిహీనమైన మొక్కుబళ్ళు మొక్కుంటున్నావంటే నిన్నేమనాలి? జాగ్రత్త, అలాంటి పనికి మాలిన మొక్కుబళ్ళు చేసుకోకండి. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, 9:4, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టి అయి తన సహోదరుని కొంప ముంచును. ప్రతివాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. నేను కూడా చాలామందిని నమ్మాను, నా వాళ్ళే అన్నట్టుగా నమ్మాను. ఇలా ఏం చేస్తా తెలుసా, ఇక్కడ జరిగింది ఒకటైతే పట్టుకెళ్ళి ఇంకొకళ్ళ దగ్గర ఇంకోలా చెప్తూ ఉంటారు. సంఘంలో చెప్పబడింది బయటికి వెళ్ళి ఇంకోలా చెప్తూ ఉంటారు. ఎవరిని నమ్మకూడదంటే అండి, నా వాళ్ళే కదా, నా దేవుని పిల్లలే కదా, వీళ్ళు నా క్షేమాన్ని కోరుతారు అనుకుంటే వీళ్ళు బయటికి వెళ్ళి ఇంకోలా ప్రసారం చేస్తారండి. ఎవరిని నమ్మకూడదంటే అండి, తంత్రగొట్టను ఎక్కడేసి వేసాలి వాళ్ళు అక్కడ వేస్తారు. తంత్రగొట్టు వాళ్ళకి తంత్రాలు బాగా తెలుసు. చర్చిలు ఎలా ఉండాలి అలా నటిస్తారు, బయటికి వెళ్ళి మరలా లోకంలో ఎలా ఉండాలి అలా నటిస్తారు. తంత్రగొట్లు అన్నమాట. ఏ సహోదరునైనను, ఏ సహోదరునైనను నమ్మవద్దు.
ఎవరిని ఎలా బాధ పెట్టాలా, ఎవరికి ఎలా నష్టం చేయాలా, ఎవరికి ఎలా కీడు చేయాలా అని ఆలోచించేటువంటి తత్వాలు, ఎదుటివారి మేలును వారవలేని వాళ్ళు, కొండేలు చెప్పటంలో వాళ్ళే ఫస్ట్ అన్నమాట. చర్చిలో చెప్పబడిన విషయాలు ఊర్లు పాకేస్తున్నాయి. ఎలా పాకుతున్నాయి ఊర్లు పాకేస్తున్నాయి ఎలా పాకేస్తున్నాయి నీకు పని ఏంటి, నీకు సోదుకో ఊర్లు ఏంటి, సంఘముల విషయాలు ఎవరికో చెప్పవలసిన అంత అవసరం ఉందా? వాక్యం చెప్పొచ్చు కదా, దేవుని మాటలు చెప్పొచ్చు కదా, నీకేమైనా మెంటలా? వాక్యం చెప్పి సంతోషం, దేవుని గురించి చెప్పు. కొంతమంది సంఘంలో సాక్ష్యం చెప్తారు, ఈ సాక్ష్యం చెప్పింది బయటికి వెళ్ళి కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారు, చూసారా ఇదిగోనే మీ కోడలో సాక్ష్యం ఎలా చెప్పింది, మీ అత్తగారు సాక్ష్యం ఎలా చెప్పింది తెలుసా నీకు, ఇలాగంట కదా. వాళ్ళకి ఇంకోటి వేసి ముడేసి ఇంకోటి ఎక్స్ట్రా వేసి వాళ్ళకి ఎలా కోపం వస్తుందో అలా చెప్తారు. అంటే వీళ్ళంటే ఇష్టం ఉండదు, అసూయ. మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? భక్తిని నేర్చుకోవడానికి వస్తున్నారు, ప్రేమను పంచడానికి, ఇతరులకి మన మాదిరిని చూపించడానికి నేర్చుకోవడానికి వస్తున్నారు ఇక్కడ. నువ్వు లోకంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఉంటే, ఇక్కడ నువ్వు చర్చికొచ్చి దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు ఎక్కడున్నావు ఒక్కటే, తంతరగొట్టు వేషాలు వేయొద్దు, నిన్ను నువ్వు మోసగించుకోవద్దు, నీ బుద్ధి మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ నైజం మార్చుకో. అందుకే ఈ స్థలానికి మనం వచ్చేది. ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? మనం రూపాంతరం చెందటానికి వస్తున్నాం, మనం దేవుణ్ణి గణపరచడానికి వస్తున్నాం. మనం మన జీవితం బయటకు వెళ్తే ఆశ్చర్యం అనిపించాలి, మాదిరిగా కనపడాలి. అందుకు దేవుని సన్నిధికి వచ్చేది. అంతేకాని నీ పాత బుద్ధులు ప్రదర్శించుకోవడానికైతే దేవుని సన్నిధికి రావద్దు. దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుని ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి. ఎందుకంటే నువ్వు నీ ఇతల గురించి చెప్తున్నావు, నీ గురించి ఎన్ని చెప్తారో చూసుకో. అంతకంటే రెట్టింపు చెప్తారు నీ గురించి, అంతకంటే రెట్టింపు బాధ అనుభవిస్తావు. నీకు బాధ వస్తే బోరుమని ఏడ్చేస్తావు, మరి ఇతరుల బాధ అలాంటిది కాదా? నిన్ను ఎవరైనా కాని మాట అంటే నువ్వు సహించగలవా, తట్టుకోగలవా? మరి ఇతరులు అలాంటి వాళ్ళు కదా? నీ గురించి ఇతరులు ఎవరైనా ఎక్కడైనా చెప్తే నువ్వు సహించగలవా, తట్టుకోగలవా? మరి ఇతరుల గురించి నువ్వు ఎందుకు చెప్తున్నావు? వారు నీ వంటి వారు కాదా? జాగ్రత్తగా బ్రతకండి. 2 సమయాలు 17వ అధ్యాయం 27వ వచనం. అటువంటి అభిషాలోము తిరుగుబాటుదారుడిగా దావీదుని బాధ పెట్టే పనులు చేశాడు. ఆ సమయంలో దావీదు తన కుమారుడైన అభిషాలోము బారి నుండి తప్పించుకొని పారిపోయినట్టుగా అరణ్యానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి అభిషాలోము నుండి పారిపోయేంత పిరికివాడైతే దావీదు కానే కాదు. సింహపు గుండె వంటి దావీదు ఎవరిని లెక్క చేయడు. అసలు సింహంతో తలపడినవాడు, ఎలుగుబంటితో తలపడినవాడు, ఆజానుభావుడైనటువంటి గొలియాతుతో తలపడినవాడు అభిషాలోము పెద్ద లెక్క కాదు. అయినా తన కుమారుడైన అభిషాలోము మీద తనకున్న ప్రేమ మమకారాన్ని బట్టి, నేను పారిపోయినట్టుగా ఇక్కడ నుండి నేను వెళ్ళకపోతే నా కుమారుణ్ణి అభిషాలోముని నా వెనుకున్న సైన్యం చంపేస్తారు. దేవుడే వానికి బుద్ధి చెప్పాలి. నేను ఆజ్ఞాపించానంటే క్షణాల్లో లేపేస్తారు. కనుక నా కుమారుడు నేను ప్రేమిస్తున్నాను, నా కుమారుడు మరణించడానికి వీల్లేదు, ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు అతనికి తప్పకుండా బుద్ధి చెబుతాడు కనుక అంతవరకు ఓర్పు సహనంతో పోనిలే, నేనే తగ్గించుకొని కొంచెం పారిపోయినట్టుగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దావీదు అరణ్యానికి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఆ సమయంలో బర్జిల్లయి అనేటువంటి ఒక ఐశ్వర్యవంతుడు, సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, అధిక ఐశ్వర్యవంతుడట. ఈ ఐశ్వర్యవంతుడు దావీదు తనతో ఉన్న జనులు అలసిపోయి ఉంటారని తలంచి వారికి
శ్రేష్టమైన ఆహార పదార్థాలు, తినుబండారాలు వీటన్నిటినీ పంపిస్తూ వాటితో పాటు పరుపులు కూడా పంపించినట్లుగా చూస్తాం. పరుపులు రాజుగారు, రాజుగారితో ఉన్నటువంటి సహసరులు వారు ఏ ఇబ్బందులు పడకూడదని వారికి పరుపులతో సహా పంపించి తన ఉదార స్వభావాన్ని, తన ప్రేమను వ్యక్తం చేసినట్లుగా ఈ లేఖనాలు తేటగా చెబుతున్నాయి. రాజు గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, ఆయనకుండే ఏర్పాట్లు ఆయనకు ఉంటాయిలే అనుకోవాలి. కానీ బడ్జిల్లయ్యి రాజును గమనిస్తున్నాడు, రాజును కనిపెడుతున్నాడు. రాజుకి ఏం అవసరం, రాజుతో ఉన్న జనులకు ఏం అవసరం, ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వారికి అవసరమైనటువంటి వాటిని తాను చేయగలిగినంత సహాయం చేసినట్లుగా ఈ లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ఇక్కడ రాజు అనగా దేవునికి ఆపాదిస్తే, దేవుని కొరకు మనం ఎప్పుడు ఏమి చేయాలనేది ఎప్పటికప్పుడు కనిపెట్టాలి. రాజుకేంట్లే అని అనుకోకూడదు, దేవునికేంట్లే అని అనుకోకూడదు, రాజుతో ఉన్న వాళ్ళకి ఏంట్లే అని అనుకోకూడదు, దేవునితో ఉన్న వాళ్ళకి ఏంట్లే, వాళ్ళు బాగానే ఉంటారులే, పైకి బాగానే కనిపిస్తారుగా, వాళ్ళకేంట్లే అని మనం అనుకోకూడదు. ఈ బర్జిల్లయ్యి రాజుకి, రాజుతో ఉన్నటువంటి జనులకు తాను ఏమేం చేయాలనుకున్నాడో అవన్నిటినీ పంపిస్తున్నాడు, పంపిస్తున్నాడు. నాకెందుకులే, నేను అందరిలా అనుకోలేదు. రాజును సంతోష పెట్టడానికి, రాజును తృప్తిపరచడానికి, రాజుకి సహకరించడానికి తన మనసు ప్రేరేపించబడినదై తాను చేయాలనుకున్న కార్యాన్ని అక్కడ చేసి చూపించాడు. మనలో చాలామంది ఉంటారు, దేవునికి కానీ దేవుని సేవ చేసే వాళ్ళకి కానీ ఏమేమి అవసరమో తెలిసినా పట్టించుకోరు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం, అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు రాజుగారికి సమస్యలు తీరిపోయినాయి, అభిషేకము చనిపోయిన తర్వాత మరలా రాజు తన రాజ్యంలోనికి వస్తూ ఉన్నప్పుడు 19:31 మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగేలీము నుండి యార్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 80 వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చాను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లయి రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతుకుబోదును, నేటికి నాకు 80 సుఖ దుఃఖములకున్న భేదములను నేను గుర్తింపగలనా, అన్నపానముల రుచి నీ దాసుడైన నేను తెలుసుకొనగలనా, గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా, కావున నీ దాసుడునగు నేను నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను, నీ దాసుడైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరం వచ్చేదను గాని రాజవగు నీవు నాకంత ప్రత్యుపకారం చేయనేలా నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలిన వాడవును రాజువునగు నీతో కూడా వచ్చుటకు సెలవుము. నీ దృష్టికి
ఏది అనుకూలమో దానిని అతనికి చేయుమని మనవి చేయగా రాజు కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయ్యని ముద్దు పెట్టుకుని దీవించాను. తరువాత బర్జిల్లయ్యి తన స్థలమునకు వెళ్ళిపోయాను. బర్జిల్లయ్యి ఆహార పదార్థాలు పంపించుచూ వచ్చాడు. రాజుని కలిసి యోగక్షేమాలు తెలుసుకోవడానికి బర్జిల్లయ్యి రాజుతో పాటు యార్దాను నది దాటినట్లుగా చూస్తున్నాం. యార్దాను నది దాటి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దావీదు మహారాజు బర్జిల్లయ్యతో అంటున్నాడు, అంకుల్ మీరు నాకు వయసులో పెద్దవారు, నేను ఏ స్థితిలో ఉన్నానని నన్ను గమనించి నాతో ఉన్నవారికి నాకు కావలసినటువంటి ఆహార పదార్థాలు సకల సౌకర్యాలు చేసి మీ సహాయశక్తుల నాకేమేమి అవసరం అన్నీ చూసుకున్నారు. ఓకే, ఇప్పుడు నేను రాజ్యానికి వచ్చేసాను, నాకేం తక్కువ లేదు, అన్నిటినీ అనుభవించే పరిస్థితి ఇప్పుడు మరలా నాకు తిరిగి అనుగ్రహించబడింది గనుక ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మీరు నాతో పాటు నా బల్ల యొద్ద భోజనం చేయటానికి, నాతో పాటు సకల సౌఖ్యాలు అనుభవించటానికి, ఆ సంతోషాన్ని అనుభవించటానికి మీరు నాతో పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వెంటనే బర్జిల్లయ్య అన్నాడు, అయ్యయ్యో ఎంత మాట మహారాజా, మీరు నేనేదో చేశానని నాకు ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నారే, అలాగేం ఆలోచించొద్దు, ఎందుకంటే నాకు కావలసినంత ఐశ్వర్యం ఉంది, అది మీకు తెలుసు. నా ఐశ్వర్యంలోంచి కొంత మీకు ఇచ్చానే, ఇంకా తరగని ఆస్తి నాకుంది, నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మీరేదో చేయలేదని బాధపడే వ్యక్తిని కాదు, ఎందుకంటే అది హృదయంలో నుంచి వచ్చినటువంటి సమర్పణ. చాలామంది హృదయపూర్వకంగా చేయాలనుకుంటారు ఏదైనా, కొంతమంది స్వార్థంతో చేస్తారు. వాళ్ళకి ఎవరైనా పెడతారు అనుకుంటే వాళ్ళకి పెడతారు అంతే, వాళ్ళకి తిరిగి చేస్తారు చూసారా, వాళ్ళకి ఎంతైనా చేస్తారు, ఎందుకంటే తిరిగి మనకు వచ్చేస్తుందిలే అనుకుని. పేదలకు చేయమనని చేయరు, అంటే వాళ్ళ దగ్గర నుంచి రాదు కదా. ఓ పెళ్ళికో శుభకార్యానికి వెళ్ళినప్పుడు పేద స్థితిలో ఉన్న వాళ్ళకి నీకు ఎంత కొంత ఉన్నది కదా, తొలతూగుతున్నావు కదా, వాళ్ళకి ఎంతో కొంత ఎక్కువ మొత్తంలో సహాయం చేస్తే నీదేం పోతుంది, కానీ నువ్వేం చేస్తావు తెలుసా, వాళ్ళని చూసి వాళ్ళ స్థితిని చూసి నాకు పలానా వాళ్ళు ఇంత పెట్టారు కనుక వాళ్ళకి అంతే పెడతాను. ఇది స్వార్థ బుద్ధి. నీకు ఏదైనా కలిసి వస్తుంది అనుకుంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తావు, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏం కలిసి రాదు అనుకుంటే ఏమీ చేయవు. పైకి మాత్రం నువ్వు చాలా బాగా కనిపిస్తావు, నీ మనస్తత్వం, నీ మనసు మంచిది కాదు, నీది స్వార్థ బుద్ధి. సునేమీరాలు చూడండి, దైవజండుకి ఇన్ని చేసిన తర్వాత దైవజండు ఒక రోజున, అమ్మా మా ఎడలు ఇంత శ్రద్ధ భక్తులు చేస్తున్నావే, ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నావే తల్లి, నీకేం కావాలర్రా, అయ్యగారు అడగమంటున్నారు. ఇదిగో రాజుగారితో ఏమైనా మాట్లాడాలా, అయ్యగారు ఒక మాట చెప్పారంటే రాజుగారు కూడా మాట వినవలసిందే, రాజుగారితో ఏమన్నా చెప్పలేమో అడగమన్నారమ్మా, అధికారులతో ఏమైనా అవసరం ఉంటే అదైనా చెప్పమన్నారమ్మా. దైవజండు మీరు చేసే మంచి పనులకి ప్రత్యుపకారంగా ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో మీకు ఏం కావాలో అడగమన్నారు తల్లి, అయ్యగారు అడగమంటే అడుగుతున్నానంటే నాకు అలాంటిది ఏమీ లేదని, నేను నా స్వజనుల మధ్య ఉన్నా, నాకేం కావాల్సి వచ్చినా మా వాళ్ళకి ఒక మాట చెప్పనంటే క్షణాలు అయిపోతుంది, అయినా మాకేం తక్కువ లేదు, మాకు కావలసినంత ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు ఎవరు అవసరం లేదు, కానీ దైవజన్ అలాగేమీ బాధపడొద్దని చెప్పండి.
నేనేదో ప్రతిఫలం ఆశించి నేను చేయట్లేదు. ఇది ఇలా చేస్తే దేవుడు నన్ను ఏదో దీవించేసి నాకు ఎన్నో అనుగ్రహించేస్తాడు అన్నట్టుగా నేను చేయట్లేదు. హృదయపూర్వకంగా ఇది నా బాధ్యత. ఒక దైవజనుని పట్ల నేను ఎంత చేసినా తక్కువే, నా దేవునికి నేను ఎంత చేసినా తక్కువే. నా దేవునికి కానీ నా దైవజనుడికి కానీ నేను ఎంత చేసినా తక్కువే. ఆయన రుణం నేను తీర్చుకోలేను. అందరికంటే నన్ను ఇంత పైగా ఉంచిన దేవుడు నన్ను ప్రేమించే కదా. అదే నాకు ఏమీ లేకుండా ఉంటే నేనో చేయలేను కదా. నాకు ఇంత ఉన్నది కాబట్టి నేను ఎంత చేసినా అది నాకు తక్కువే, కాబట్టి నేను హృదయపూర్వకంగా చేస్తున్నానని చెప్పు అని చెప్పి అసిస్టెంట్ పాస్టర్తో చెప్పినప్పుడు దైవజండో నలిగిపోతున్నాడు. బాధపడిపో, అలా కాదురా బాబు, ఏదో ఒకటి చేస్తేనే కదా నాకు మనశ్శాంతి లేదు. దైవజండు కృతజ్ఞత కలిగి ఉంటాడు. దైవజండు ఎవరేం చేసినా వారికి రెట్టింపు ఆశీర్వాదాలు కలగాలని కృతజ్ఞత కలిగి ఉంటాడు. కనుక కృతజ్ఞత కలిగిన దైవజండు ఎవరేం చేస్తున్నారో తెలుసు కనుక వారి క్షేమం కొరకు, వారి అభివృద్ధి కొరకు, వారి ఆశీర్వాదం కొరకు నిత్యము నిరంతరాయంగా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. దైవజండు చేసే ప్రార్థనలు బట్టి మీరు తప్పకుండా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. చూడండి, సునేమీరాలు ప్రతిఫలం ఆశించి చేయలేదు. కానీ మనం ఏమన్నా చేస్తే స్వార్థంతో చేసే మనస్తత్వం ఉందేమో, అలాగూ చేస్తే దేవుడు ఎప్పటికీ నిన్ను దీవించలేడు, ఎప్పటికీ నువ్వు వర్ధిల్లలేవు. కానీ చాలామంది ఎలా ఉంటుంది, దేవునికి ఏదైనా చేయాలంటే భిక్ష వేసినట్టుగా ఉంటుందండి వాళ్ళు బుద్ధి. ఎప్పుడు భిక్షపు బ్రతుకే, భిక్షంలాగా దేవుని దగ్గర కూడా చేతులు రావండి, దేవుని కార్యాల దగ్గర చేతులు రావండి, భిక్ష వేసినట్టుగా వాళ్ళు ఎంతున్నా లేమి లేనోళ్ళ కంటే దారుణంగా ఉంటారు. విచిత్రమైన సంగతి చెప్పమంటారా, క్రిస్మస్కి బాగా ఉన్న వాళ్ళు సహితం దేవునికి ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళకి ఏంట్లు అనుకుంటాం చూసారా, వాళ్ళకి చేతులు రావండి, ఇంకా పేదలేనయమో అనిపిస్తుంది అన్నమాట. నీకేం తక్కువ అడుక్కుంటున్నావా నువ్వు, నీకేం తక్కువ? ఒక కార్యం ఏదొచ్చినా ఏదొచ్చినా దేవుని కొరకు నీవు సమర్పణలతో హృదయపూర్వకంగా ఏదైనా చేయగలిగితే దేవుడి నీ రుణం ఎప్పుడు ఉంచుకోడు. ఉంచుకునేటువంటి అన్యాయస్తుడు కానే కాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేనేం చేసినా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తూనే వచ్చాడు. అందుకే ఈ అభివృద్ధి. ఒకవేళ పరిస్థితులు ఏవైనా కానివ్వండి, ఎన్నైనా ఉండనివ్వండి, ఈరోజుకి బీపీ షుగర్ అంటే తెలియనటువంటి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? నా మనస్సాక్షి దేవుని ఎదుట ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంది, నిస్వార్థంగా ఉంది, స్వార్థం అనేది లేదు. నేను దేవునికి ఎంత చేసినా తక్కువనుకుని దేవుని కొరకు సాహస కార్యాలు చేశాను, అది నా దేవునికి తెలుసు. నా శక్తికి మించి చేశాను. నీకు శక్తి ఉన్నా చేయవు, నీకు శక్తికి దిగజారి నువ్వు బ్రతుకుతున్నావు, శక్తికి దిగజారి నీకున్న దానికంటే తక్కువగా ఆలోచిస్తున్నావు, అది నీకు దేవుని మనసున్న వారికి మధ్య ఉండే తేడా. అందుకే నీవు చేసిందే నీ నెత్తి మీదకి వస్తా జాగ్రత్త. ఈరోజు మనం చాలామంది ఏమనుకుంటామంటే, నేనేమన్నా చేస్తే తక్కువైపోతుందేమో దాసుకుని దిగబోసుకుని చక్కగా హ్యాపీగా బ్రతికేద్దాం అనుకుంటున్నారేమో. అలా జరగదు. నువ్వు చేసిన క్రియల చొప్పునే నీకు జరుగుతుంది. ఒకవేళ నీ పిల్లల కొరకు ఒకవేళ 2-3 తరాలకు సరిపడ దాసేస్తున్నాను అని అనుకుంటున్నావేమో, ఒకటి మాత్రం వాస్తవం, నీవు దేవుని కొరకు ఏమీ చేయలేకపోతే ఒకరోజున నీ పిల్లలు నీ వరకు బాగానే ఉండొచ్చేమో, నీ పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికీ 1 సంవత్సరంలోనే ఊదేస్తారు మొత్తం తప. నీ పిల్లలకి నువ్వు శాపాన్ని మిగిల్చిన వ్యక్తి అవుతావు. ఒకవేళ నీ కాలంలోనే భయంకరమైన శోధన ఏదో రావచ్చు, నీకు తెలియదు, వాడలు బళ్ళు బళ్ళు వాడలు అవుతాయి. కానీ ఇక్కడ బర్జిల్లయ్యి తన 80 సంవత్సరాల వయసులో, నేను ఈ పరిస్థితి అనుభవించలేను రాజా, మీతో రాజభోజనం చేయటానికి నాకు రుచులు తెలియదు కదా,
గాయకులు గాయకురండ్రు పాడే పాటలు వినసంపుగా విందామంటే చెవులు పనిచేయట్లేదు కదా. ఒకవేళ వినోదాలు చూద్దామంటే కళ్ళు సరిగా పనిచేయవు కదా. పోనీ తినేద్దాం అనుకుంటే ఎలాగోలాగ తిందామనంటే అరగదు కదా. ఈ వయసులో నాకు ఎందుకయ్యా, నాకు ఉన్నది కాస్త ఉన్నది, అయినా నేను నా స్వస్థలానికి వెళ్ళి అక్కడే పాతి పెట్టబడాలని అనుకుంటున్నాను. అయినా ఈ రాజభోగం అనుభవించటానికి నాకు శక్తి లేదయ్యా, అయితే మీరు సెలవిస్తే ఇదిగో మీ దాసుడైన కింహాము ఉన్నాడు చూసారా, ఈ కింహాముకి అవకాశం ఇవ్వండి, ఆ ఛాన్స్ ఇవ్వండి, అతన్ని మీతో పాటు తీసుకెళ్ళండి, నన్ను చూసినట్టుగా అతన్ని నన్ను ప్రేమించినట్టుగా అతన్ని ప్రేమించండి అయ్యా. ఇదిగో కింహామును మీకు అప్పగిస్తున్నాను, నాకు చేయాలనుకున్న ప్రతి ఉపకారం అతనికి ఇంకా భవిష్యత్తు ఉంది కనుక అతనికి చేయండి అని చెప్పి తన కుమారుడైన కింహాముకి అవకాశం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే తండ్రి చేసిన మంచి పనులకి తన కుమారుడు రాజ్యభోగం అనుభవించేటువంటి స్థితిని దేవుడిచ్చాడు. ఇక్కడ నువ్వు అనుకుంటున్నావేమో దేవుని కొరకు చేసింది నీ తరములో నీ కాలంలో నీకు అక్కర్లేకపోవచ్చు, కానీ రాబోయే కాలంలో నీ పిల్లలు శాపగ్రస్తంగా మారిపోతున్నారేమో, ఒకవేళ నీ కుటుంబం ఒకవేళ దరిద్రపు పరిస్థితులు అనుభవించబోతుందేమో, ఈ ఆ శాపాన్ని అనుభవించకుండా నీ పిల్లలకు తరతరాలకి ఒక ఆశీర్వాదపు ఆ ఉన్నతమైనటువంటి స్థితిని నీ పిల్లలకి నువ్వు ట్రాన్స్ఫర్ చేసేటట్లుగా ఉండాలి. రాజు సముఖమందు భోజనం చేసే స్థితి, రాజ సముఖమునందు ఆనందాలు అనుభవించే స్థితి బర్జిల్లయి కుమారుడైనటువంటి కింహామునకు దేవుడు అవకాశం ఇచ్చాడు. నీ కాలంలో చేసిన మంచి పనులు ఉన్నాయే, ధర్మకార్యాలు ఉన్నాయే, మేలు చేసిన కార్యాలు ఉన్నాయే, అవి నీతో పోతాయి అని అనుకోవద్దు. నీ పిల్లలకి దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆ ఆశీర్వాద ఫలాలు, నీ పిల్లలు అనుభవిస్తారు. నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది, నీవు చేసినట్టే నీ పిల్లలకు చేయబడతాయి. దావీదు యానతాను ప్రాణ స్నేహితులుగా బ్రతికారు. సౌలు ఎంత దుర్మార్గుడైనా తన కుమారుడైన యానతాను చాలా మంచి వ్యక్తి. ఒకరోజున తన కుమారుడు దావీదుతో కలిసి ఉంటున్నాడని సౌలుకి కోపం వచ్చింది, మర్యాదగా చెప్పాడు, రే నేను చెప్తున్నాను, ఆ దావీదు గారు బ్రతికినంతకాలం నువ్వు రాజు కాలేవు, నా తర్వాత రాజు నువ్వే కాబట్టి నేను చెప్పేది విను, ఆ దావీదు గారిని ఎలాగోలాగ చంపేద్దాం, నాకు నువ్వు సహకరించు. ఈ మధ్యకాలంలో వాడితో తిరుగుతున్నట్టుగా నాకు తెలిసింది, ఇంకోసారి వాడితో తిరిగి రాజుకుని పూసుకుని తిరిగినట్టుందో జాగ్రత్త. నీకు వాడికి తేడా ఏంటో తెలిసారా, వాడు సామాన్యుడు, నువ్వు రాజుకుమారుడివి, కాబోయే రాజువి, కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకు, ఇంకొకసారి వాడితో తిరిగినట్టుందా నీ సంగతి చెప్తాను. దానికి యోనతాను అన్నాడు, డాడీ ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు, దావీదు ఏం తప్పు చేశాడు, దావీదు మేలే కదా చేసింది, దావీదు మంచోడు కదా, దావీదు వల్ల నువ్వు ఎంత మేలు పొందావు, నీకేమన్నా దురాత్మ వస్తే చక్కగా వైద్యం వాయిస్తున్నాడు, నీ మీద ఉన్న దురాత్మ పోతుంది. గలియాతిని ఆ రోజున సాహసించి చంపకపోతే గనక మనందరము ఫిలిస్తీన్లకి దాసులం అయిపోదాం కదా, ఇదంతా దావీదు యొక్క పుణ్యమే కదా, ఎక్కడికి వెళ్ళినా ఏ యుద్ధంలోకి వెళ్ళినా దావీదు ముందుండి జయం కలగటానికి కారకుడు అవుతున్నాడే, నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు డాడీ, నీ ఆలోచన మంచిది కాదు, నువ్వు ఆలోచన మార్చుకున్నావు, రే నాకే చెప్తా చెడిపోయిందని కొడక అని చెప్పి ఒక ఈటు తీసుకుని ఒక ఇసురు ఇసిరేటప్పటికి యోనతానికి అర్థమైపోయింది, అమ్మో మా డాడీ దావీదంటే పేక వరకు కసిగా కక్ష కట్టేసి ఉన్నాడు, అమ్మో దావీదుని నేను కాపాడుకోవాలి అనుకున్నాడు. ఒక ఏకాంత ప్రాంతానికి ఇద్దరు వెళ్ళారు. దావీదు, అరే నువ్వు లేకుండా నేను బ్రతకలేండిరా, మా నాన్న నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, రే దావీదు మనం ప్రాణ స్నేహితులం కదా, ఓ భార్య భర్తల మధ్య ఎటువంటి ప్రేమ ఉంటుందో అంతకు మించిన ప్రేమ నీ ఎడలు నేను కలిగి ఉన్నాను, నువ్వు లేకుండా నేను ఉండలేను, నిన్ను చూడకుండా ఉండలేను దావీదు, కొంచెం నా మాటి నువ్వు జాగ్రత్తగా ఉండు,
కొద్ది కాలం నా తండ్రి కంటకడ కనపడొద్దు, నీకేం కావాలన్నీ నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. అయినా ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియదు కనుక మనిద్దరం ఒక నిబంధన చేసుకుందాం. ఏంటో తెలుసా? ఒకవేళ నాకంటే ముందు నువ్వు చనిపోతే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రుల్ని అందరిని నేను చూసుకుంటాను. ఒకవేళ నీకంటే ముందు నేను చనిపోతే నన్ను, నా కుటుంబాన్ని నువ్వు కాపాడాల్సిమే. కీడు చేయొద్దు, నా కుటుంబానికి అపకారం తలపెట్టొద్దు. నీకు నాకు మధ్య దేవుడే సాక్షి, మనిద్దరి మధ్య ఒక ఒప్పందం చేసుకోవాలి. కాబట్టి దీన్ని మీరితే గనక దేవుడు నీకు ఎంత శిక్ష అయిన వేస్తాడు, నాకు కూడా అంతే శిక్ష వేస్తాడు. మనిద్దరం ఒక ఒడంబడిక చేసుకుంటున్నాం. అలా చేసుకున్నారు. కొద్ది కాలానికి యోనాతాను చనిపోయాడు, దావీదు రాజయ్యాడు. దావీదు నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. నిబంధన జ్ఞాపకం చేసుకుని ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. సౌలు కుటుంబంలో యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగిన స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అప్పటికే సౌలు కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా చంపేశారు. సౌలు చేసిన పనులకి శాపం ఆ కుటుంబం మీద ఏలుబడి చేసింది. సౌలు కుమారుల్ని పట్టుకుని అప్పగించేశారు. సౌలు కుటుంబం శ్మశానంగా మారిపోయింది. ఎక్కడోళ్ళు అక్కడే చెదిరిపోయారు. దూరబంధువులు కూడా చెదిరిపోయారు. సౌలు కుటుంబం అంటూ అడ్రస్ లేకుండా గల్లంతైపోయినట్టుగా అయిపోయింది. అలాంటి దినాల్లో దావీదు ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ చేశాడు, మొత్తం మీద పలాని చోట మెఫీబోషెతు అనేటువంటి యోనాతాను కుమారుడు ఉన్నాడని వినపడినప్పుడు అతన్ని పిలిపించి రాజు ఎదుటి నిలబెట్టినప్పుడు మెఫీబోషెతు గడగడ వణుకుపోతున్నాడు. ఏదో నేను తప్పించుకున్నాను రా బాబు అనుకున్నాను, ఇక ఈయన కంట్లో పడ్డాను. మా తాత ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాడు. మా తాత చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుని నన్ను కూడా చంపేయాలని, ఎవరిని లేకుండా ఏరేయాలని అనుకున్నాడేమో దావీదు. అమ్మో ఇప్పుడు ఎలాగా ఎలాగా అయ్యా, నన్ను ఏం చేయొద్దయ్యా, నేనే తప్పు చేయలేదయ్యా, అయ్యా నేనేదో పరాయి ఇంటి దగ్గర తలదాసుకుంటున్నానయ్యా, నన్ను ఏం చేయొద్దయ్యా, నీ వణుకుపోతా ఉన్నాడు భుజం తట్టి. అరే నేను నిన్నేదో చేయటానికి కాదురా, నువ్వు నా ప్రాణ స్నేహితుని కుమారుడివి, నీ తండ్రి నేను ఒక ఒడంబడిక చేసుకున్నాం, ఒక ఒప్పందం చేసుకున్నాం. ఒకవేళ నీ కీడు చేస్తే నా సంతతి, నా వంశం అంతా సర్వనాశనం అయిపోతుంది. నాన్న మెఫీబోషెతు, నీవు కూడా నాకు బిడ్డతో సమానం. ఇది మొదలుకొని నా రాజకుమారుల్లో నీవు కూడా ఒక్కడివిగా నా బల్ల యొద్దే నీవు భోజనం చేయబోతున్నావు. నీ తండ్రి చేసిన ఉపకారం అంతా ఇంత కాదు. ఎవరన్నా అయితే నేనే రాజును కావాలని ఆరాటపడతారు, నేనే పైగా ఉండాలి, నాకంటే పైవాడుగా ఎవడు ఉండటానికి వీల్లేదని అనుకుంటారు. నీ తండ్రి అలాంటి వాడు కాదురా. నీ తండ్రి నన్ను గణపరిశాడు. దావీదు యోగ్యుడు, దావీదు రాజుగా ఉండటానికి అర్హుడు, దావీదు ఉండటమే మంచిదని నన్ను ఎంకరేజ్ చేశాడు, నన్ను పైన పెట్టాలని చూశాడు రా మీ తండ్రి. అలాంటి తన కుమారుడైన నిన్ను నేనెందుకు చంపాలనుకుంటున్నానా? ధైర్యంగా ఉండు, నిశ్చింతగా ఉండు. అయినా నీ తాత తండ్రి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ పేర రిజిస్ట్రేషన్ చేయిస్తాను. అరే ఒక సాటింపు వేయండి, సౌలుకి సంబంధించిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో ఆక్రమించుకున్న ప్రతి ఒక్కడు వాటిని తక్షణమే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లేదో రాజుగారు ఏమైనా చేస్తారని ఒక అనౌన్స్మెంట్ చేస్తే మొత్తం ఎవరికి వాళ్ళే రాజుగారి దగ్గరకు వచ్చి దండాలు పెట్టి, అయ్యా బుద్ధి పొరపాటు అయ్యి మేము ఆక్రమించుకున్నాం, ఇంకెప్పుడు ఆ స్థలం జోలికి రాము, ఆ పొలం జోలికి రాము, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, ఈరోజు నుంచే వాటికి మాకు ఏ సంబంధం లేదయ్యా అని అప్పగించేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు
మెఫీబోషెతు అప్పటి వరకు ఒక అనాథగా బ్రతికాడు. ఒక పరాయింటి పంచన కాలం గడుపుతూ వచ్చాడు. కానీ ఇప్పుడైతే రాజు దృష్టికి రాజు అనుగ్రహం పొందాడో, ఇప్పుడు ఆస్తిపరుడయ్యాడు. అంత మాత్రమే కాదు, రాజుగారి అనుగ్రహం పొందాడు. దేవుని అనుగ్రహం, దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలంటే మనము మన పిల్లలకి ఆశీర్వాదం మిగిల్చే క్రియలు చేయాలి. స్వార్థంతో బ్రతకూడదు. నేనే తినాలి, నేనే ఉండాలి, నేనే సంపాదించాలి, నేనే అందరికంటే పైగా ఉండాలి, నేను అన్నీ అనుభవిస్తున్నాను, ఎవరేలా పోతే నాకెందుకులే అనే స్వార్థ జీవితంతో బ్రతికితే నువ్వెప్పటికీ దీవించబడలేవు. శాపం నిన్ను వెంటాడుతుంది. ఇతరుల్ని బాధపడటం చూసి సంతోషించాలనుకుంటున్నావు నీవు. వారి బాధను పాగొట్టి వారి కళ్ళలో ఆనందాన్ని చూడాలనే ఆలోచన నీకు లేదు. మేలైనది చేయనెరిగియు, అలాగూ చేయకపోవటమే పాపం. నీకు తెలుసు ఏ మేలు చేస్తే ఎవరికి మేలు జరుగుతుందో, ఎవరు ఆనందిస్తారో నీకు తెలుసు. కానీ చేయవు. వాళ్ళు అలా బాధపడుతూనే ఉండాలి, వాళ్ళు అలా ఇబ్బందులు పడుతూనే ఉండాలి, వాళ్ళు బాధలు పడుతూనే సావాలి అనుకుంటున్నావు నువ్వు. ఎవరిని ఎలా మాటలతో బాధ పెట్టాలా, ఎవరిని ఎలా హింసించాలా, భార్యని ఎలా హింసించాలి, భర్తను ఎలా బాధ పెట్టాలి, అత్తగారిని ఎలా బాధ పెట్టాలి, కోడల్ని ఎలా బాధ పెట్టాలి, తోటికోడల్ని ఎలా బాధ పెట్టాలి, తమ్ముడిని ఎలా బాధ పెట్టాలి, అన్నయ్యని ఎలా బాధ పెట్టాలి, అత్తగారుల్ని ఎలా బాధ పెట్టాలి, అల్లుడిని ఎలా బాధ పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు నీకు కోకొల్లలుగా నీ జీవితంలో పేరుకుపోయి ఉన్నాయి. వాక్యం పేరుకు వింటున్నావు, భక్తికి పేరుకు చేస్తున్నావు. ఇదంతా వట్టిది, దొంగ భక్తి నీది. ఇది కఠిన మనసు. నీకు మనస్సాక్షి లేదా? ఇంత వాక్యం వింటున్నావు, ఏమైపోతుంది వాక్యం? అందరికంటే ఎక్కువ వింటావు, అందరికంటే ఎక్కువ భక్తి వేషాన్ని నటిస్తావే, ఏది నీ మనస్సాక్షి? ఎదుటివారు బాధలు నీకు అర్థం కాదా? ఎదుటివారు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో ఏ నీకు కళ్ళు కనిపించట్లేదా? నీకు మనస్సాక్షి లేదా? మనిషివి కాదా? మన సహవాసములు అలాంటి క్రూరులు, మూర్ఖులు, కఠినులు మార్చబడుదురుగాక. ఆమేన్. హృదయపూర్వకంగా చెప్పండి, నేను మారుతాను ప్రభువా. నువ్వెవరిని ఎలా బాధ పెడుతున్నావో ఆ టైపులోనే నువ్వు బాధపడతావు. మనం ప్రారంభంలోనే చదివాం న్యాయాధిపతుల్లో, అద్దోనీ బెజెకు మర్చిపోవద్దు, పేరు మర్చిపోవద్దు. 70 మందిని కాళ్ళు, చేతులు, వేళ్ళు, బొటన వేళ్ళు నరికించేశాడు. వాళ్ళని చూసి సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. నాకేంట్లే అనుకున్నాడు, టైం వచ్చింది, ఒక రోజు వచ్చింది. తన నోటితో ఒప్పుకుంటున్నాడు, నేను చేసిందే నాకు తిరిగి తిరిగి నా మీదకి వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా ఇలా జరగటం అసలు ఆశ్చర్యం. దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రతి ఒక్కరికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇస్తున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది. అర్థమయ్యేటప్పటికి జీవితం అంతా గడిచిపోయింది, సావు దగ్గర పడింది. ఏం చేయగలం? అలా జరగకముందే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వెవరివైనా కావచ్చు, దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. దేవుని దగ్గర గోజాడు అడగండి, ప్రభువా మాది చెడ్డ మనస్సాక్షి, మాకు మంచి మనస్సాక్షి లేదు. ఇప్పటి వరకు హృదయాన్ని కఠినపరిచేసుకున్నాం, ఆచారంగా వింటున్నాం, అలవాటుగా వింటున్నాం, కానీ మా బ్రతుకుల్లో మార్పు రావటం లేదు. ఇతరుల్ని సంతోష పెట్టడం నీకు తెలియదా? ఇతరులకి మేలు చేయటం నీకు తెలియదా? పేదవారే కనికర పడుతున్నారే, నీకేం తక్కువ? నీకు పైసా అప్పు లేదే, నీకు పైసా అప్పు లేదే, నీకు ఎన్నో కార్యాలు చేయొచ్చే, ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చే, అందరికంటే ఎక్కువ కార్యాలు చేయొచ్చే, అందరికంటే ఎక్కువ ధర్మ కార్యాలు చేయొచ్చే, కానీ నువ్వు చేయట్లేదు. ఎందుకో తెలుసా? నీ స్వార్థ బుద్ధి. పైకి నటిస్తావు, పైకి అందరికి మంచిగా కనిపిస్తావు, కానీ నువ్వు చెడ్డ వ్యక్తివి, కామ వికార శ్రేష్టలు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? ఎదుటివారు భార్యని అనుభవించాలని చూసే మనసు నీలో ఉంది,
యవనస్తుల్ని అనుభవించాలని మనసు ఉంది, మరి నీకు భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, నీకు నీ నీ భార్య పిల్లల మీద ఎవరికొన్నైనా పడి అలా ప్రవర్తిస్తే నువ్వు తట్టుకోగలవా? పశువుల్లారా, భక్తి చేస్తూ కూడా హీనమైన జీవితాన్ని జీవించాలనే కోరికలు కలిగిన వారులారా, స్త్రీలైన పురుషులైన జాగ్రత్త. నీవు చేసిన ప్రతి క్రియకు ప్రతిఫలం అనుభవించబోతున్నావు, బాధ నువ్వు అనుభవించబోతున్నావు. త్వరలో అలాంటిది జరగకుండా ఉండాలంటే ఉన్న పాటున దేవుని దగ్గర పశ్చాత్తాపడటం నేర్చుకో. పశ్చాత్తాపడు, ఉన్నదున్నట్టుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. నీవు చేసిందే నీ నెత్తి మీదకు వస్తా, జాగ్రత్త, దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. నీకు ఒక మనస్సాక్షి ఉందా? దేవుని సముఖంలో ఎన్నో మాటలు వింటున్నావే, బజ్జిలయ్యి యానాతాను, షునేమీరాలు, వీళ్ళు ప్రతిఫలము ఏమి ఆశించకపోయినా హృదయపూర్వకంగా చేశారు. అవి స్వార్థంతో బ్రతకలేదు వాళ్ళు, నిన్ను స్వార్థంతో బ్రతుకుతున్నావు. నీకు వస్తేనే బాధ, ఏదైనా ఇతరులది బాధ కాదా? నీ కష్టాలే చెప్తావు, నీ బాధలే చెప్తావు, మరి ఇతరుల పట్ల నీవు ఏ విధంగా వ్యవహరిస్తున్నావు? నువ్వు ఎవరెవరిని బాధ పెడుతున్నావో నీకు అలాంటి బాధ కలగబోతుంది. అది రాకుండా జాగ్రత్త పడటానికే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ తప్పు చేయకూడదు. దేవునికి బాధ కలిగించేది ఏది చేసినా శిక్ష అనుభవించటం ఖాయం. చిన్నపిల్లలారా, ఇతరుల్ని కొట్టడం, తిట్టడం, ఇతరుల్ని ఎలా బాధ పెట్టాలని ఆలోచించటం, అమ్మాయి వినాలి, స్కూల్లో వాళ్ళని గెలటం, వీళ్ళని గెలటం, వాళ్ళది వీళ్ళది ఎత్తుకొచ్చేయటం, ఇది నీకు సరదా అనిపించవచ్చు. ఎవరిని ఎలా బాధ పెట్టాలో స్కూల్లో కాలేజీల్లో, నీ ఇరుగు పొరుగు వారి పట్ల, నీ బంధువుల పట్ల ఎంత దురుసుగా, ఎంత కఠినంగా, ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావో ఇవన్నీ నీకు శాపంగా మారి ఆ బాధను అనుభవించే రోజు రాకముందే ప్రభు సన్నిధిలో నిన్ను నీవు దేవుని ఎదుట ఒప్పుకో, విడిచిపెట్టు, పశ్చాత్తాపడు. నోరు తెరవండి, తెరవండి నోరు, నోరు తెరవాలందరూ, అందరూ ప్లీజ్, బ్రతిమాలుతున్నాను మిమ్మల్ని, తెరవండర్రా, నోరు తెరవండర్రా. కాలక్షేపానికి వినొద్దు, జీవితాన్ని మార్చుకోవటానికి విను. చేయండి, ప్రార్థన చేయండి, తెరవండి, నోరు తెరవండి ప్లీజ్. మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, వద్దు, మనకు ఆ బాధ వద్దు, ఆ శ్రమ వద్దు, ఆ శాపం వద్దు. నీవు చేసిన వాటిని పిల్లలకి శాపాన్ని మిగులుస్తావా? ఆశీర్వాదాన్ని నీ పిల్లలకి మిగులుస్తావా? నీ పిల్లలకి ఆశీర్వాదం మిగులుస్తావా, శాపాన్ని మిగులుస్తావా? ఈరోజు నీకు సరదా ఉండొచ్చు, ఈరోజు నువ్వు సంతోషిస్తున్నాను అని అనుకోవచ్చు, కానీ అది నీ పిల్లలకి దుఃఖంగా మారకముందే, నీ కుటుంబానికి శాపంగా మారకముందే దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటావా, పశ్చాత్తాపడతావా? అదోని బెజకు పశ్చాత్తాపడుతున్నాడు, అయ్యో దేవుడా, నేను ఇంత ఇలా జరుగుతుందని అనుకోలేదు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:16 ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగవచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిసియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. Hebrews 10:14, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ప్రభువుతో సదాకాలం ఉండటానికి, ఆయన భోజనపు బల్ల ఎదుట మనం ఉండటానికి, పరిశుద్ధ పరచబడిన వారమే సదాకాలం ప్రభువుతో ఉండటానికి నిర్ణయించబడిన వారము కదా. మరి శాపం మన జీవితంలో ఎందుకు, ఎందుకు, ఎందుకు మన మీద ప్రభుత్వం చేయాలి? ప్రభుతో సదాకాలం ఉండాలి, ప్రభు బల్ల ఎదుట మనం ఉండాలి,
ఆ రాజభోజనాన్ని ఆ రాజ సముఖములో ఉన్నట్టుగా సకల ఆశీర్వాదాలని అనుభవించవలసిన మనం శాపము అనుభవించటానికి వీల్లేదు. అలా జరగకుండా దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభు ప్రధాన దూత బూర శబ్దంతో ఆయన తన పరిశుద్ధుల్ని వేల దూతల సమూహంతో తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నప్పుడు మనము మన కుటుంబాలు ఆ ప్రభు ఎదుట ఉండటానికి, అంతఃపురములో ఉండటానికి, రాజు సముఖములో ఉండటానికి, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క సమక్షములో మేము యుగ యుగాలు ఆయనతో ఉండటానికి నిర్ణయించబడిన వారము కదా. ఈ శాపం మనం ఎందుకు అనుభవించాలి? ఆ శాపగ్రస్తమైన క్రియలు మనం ఎందుకు కలిగి ఉంటున్నాం? వాటిని ఇప్పుడే వదిలిపెట్టు దేవుని బిడ్డ. మీ పిల్లలకు ప్రార్థన నేర్పించండి, మీరు ప్రార్థన చేయటం నేర్చుకోండి. నటన జీవితాన్ని వదిలిపెట్టండి, వేషధారణ జీవితాన్ని వదిలిపెట్టండి, ప్రభు దగ్గర పశ్చాత్తాపట్టం నేర్చుకోండి. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకు వస్తుంది, నీవు చేసినట్లే నీకు చేయబడుతుంది. వాక్యం ఆధారం మనం చూసాం. నీలో ఎన్నైతే దేవునికి విరుద్ధమైన క్రియలు అలవాట్లు అలాంటి మనసు ఉందో దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకో. నటించొద్దు, ఒప్పుకోండి, విడిచిపెట్టండి, నోరు తెరవండి. ఏ సిగ్గెందుకు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిగ్గెందుకు? ఆ ప్రార్థన చేస్తేనే నీ జీవితాల్లో ఒక నూతన అధ్యయనం ప్రారంభించబడుతుంది, రూపాంతర పనులోనికి వస్తావు దేవుని బిడ్డ. ఇంతవరకు సరదాగా అనుకున్నవేమో, సరదా తీరిపోయే రోజు వస్తుంది, జాగ్రత్త. ఇప్పుడు నవ్వులాటగానే ఉండొచ్చు, రేపు ఏడుస్తావు, నరకములో ఏడవలసి ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడు దాసుకుంటున్నానని ఆనందంతో ఒకవేళ విర్రవేగొచ్చేమో, రేపు నీవు కానీ నీ పిల్లలు కానీ దరిద్రతను అనుభవించకముందే నువ్వు చేయవలసిన మంచి పనులు కొన్ని ఉన్నాయి, నీ కళ్ళ ముందు ఉన్నాయి, నీ ఎదుటున్నాయి, వాటిని అందిపుచ్చుకో. వాటిని దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకో. ఇంకా సమయం ఉండగానే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు రాకముందే, దుర్దినములు రాకముందే, ఆపద రాకముందే, నాశనం రాకముందే, నష్టము రాకముందే, రోగము రాకముందే, ప్రమాదం రాకముందే దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకో, విడిచిపెట్టు, పశ్చాత్తాపడు. అతిశయిస్తున్నావేమో, నాకేమీ కాదనుకుంటున్నావేమో, ఒక్క క్షణంలో పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. నువ్వు లక్షలు ఖర్చు పెట్టిన నయం కానీ భయంకరమైన పరిస్థితి నీ కొరకు కాసుకుని కూర్చుందేమో, జాగ్రత్తగా ఆలోచన చేయి. నీ హృదయ కాఠిన్యాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. నువ్వు బాధపడినా పర్వాలేదు, ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో దేవుని బిడ్డ. అబద్ధాలాడుతున్నావా? నటిస్తున్నావా? యాక్షన్ చేస్తున్నావా? జాగ్రత్త, దేవుని దగ్గర నీ నటన ఎందుకు పనికిరాదు? దేవుని దగ్గర నీవు దాగలేవు. నిన్ను సూటిగా తేటగా ఎరిగిన దేవుడు, అదోని బెజక్కి గుణపాఠం నేర్పించిన దేవుడు, కళ్ళు తెరిపించిన దేవుడు, అప్పటికే జీవితం అంతా కరిగిపోయింది, ఇదిగో నీకు కూడా ఒక రోజున కళ్ళు తెరిపించే రోజు వస్తుంది. అప్పటికే నీ పరిస్థితులన్నీ నాశనానికి వెళ్ళిపోయాయేమో, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఓ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. ఓ లార్డ్, మనిషి యోచించవా నీ బ్రతుకు ఎలాగున్నదో,
చేసి యోసించవా. నీ బ్రతుకు ఎలాగున్నదో ధనము చూసి తగా పడకుమా, ఫలము చూసి భంగ పడకుమా, ధనము చూసి తగా పడకుమా, ఫలము చూసి భంగ పడకుమా. ఇలాగే ఉంటది అనుకుంటున్నావేమో, దేవుడు కరోనా ద్వారా ప్రజలకి భయాన్ని పుట్టించి బ్రతుకులు మార్చుకుంటారేమని దేవుడు అవకాశం ఇచ్చాడు. అలా కూడా భయపడలేదు కనుక ఇక చూసుకో, ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియదు, ఎవరిని ఎలా వంచాలో దేవునికి బాగా తెలుసు. ఆయన కనికరం చూపే రోజులు పోయాయి. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టు కకరు పుట్ట కొక్కరై అనాథులై అరసే రోజు, చెట్టు కకరు పుట్ట కొక్కరై అనాథులై అరసే రోజు, ఆ రోజు క్రమను తప్పించే నాదుడు లేడు.
యేసయ్య ఉగ్రత రోజు శమల రోజు పాపులంత ఏడ్చే రోజు మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే మీ మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకోవటానికి తీర్మానం చేసుకున్నారో వారందరినీ బలపరచండి, స్థిరపరచండి. ఇది మనుషుని యొక్క సొంత మాటలు కాదు, కానీ మీ దైవ లేఖనములో నుంచి విత్తబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరు గుండెల్లో పనిచేయనట్లుగా, ఒక భయాన్ని పుట్టించినట్లుగా, నేను చేసిందే నా మీదకి రాబోతుందని, నేను మంచి చేస్తే మేలు అనుభవిస్తాను, కీడు చేస్తే ఆ శాపాన్ని నష్టాన్ని నాశనాన్ని అనుభవిస్తాను గనుక, ఆ కీడు నష్టం నాశనం అనుభవించకుండా మేలు చేయటం నేర్చుకోవాలని, ఇతరుల్ని బాధ పెట్టకుండా, ఇతరుల మీద ఆపనింద వేయకుండా, ఇతరుల్ని ఏ విషయంలో కూడా నేను బాధించకుండా, ఇతరులకి మేలు చేయవలసిన నేను అలా చేయకుండా, నేను బిగబట్టకుండా నా జీవితంలో ఒక మంచి తీర్మానంతో బ్రతకాలనే సమర్పణ ఎవరైతే చేసుకున్నారో వారందరినీ స్థిరపరచండి, బలపరచండి. మీ దైవ రాకడకు మీ రాజ్యానికి సిద్ధపరచండి ప్రభువా. మీ దైవికమైన ప్రసన్నత ప్రతి ఒక్కరికి దయచేసి మేలులతో నింపి ఈ వారమంతట్లో మీ వాక్యం చేత ఆదరించబడడానికి మీ తోడు సహాయం దయచేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల పొందాలని ఎవరైతే మంచి తీర్మానాలు చేసుకుని అలాగూ బ్రతుకుతారో వారందరికీ రావాల్సిన దీవెనలు మెండుక దయచేయండి. ఎవరైతే నటిస్తున్నారో, ఎవరైతే వేషధారణ చేస్తున్నారో వారందరినీ గద్దించి బుద్ధి చెప్పి నష్టం నాశనం శాపం వారి మీదకి రాకముందే ప్రతి ఒక్కరు కళ్ళు తెరిపించబడును గాకనైనా. అట్టి కార్యాలు మీరే జరిగించి మేలుతో నింపి మీరే సహాయం చేయమని మా ప్రభువును ప్రియ రక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు ఎన్ని పొంది ఉన్నామని నమ్ముచున్నాం నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, నిత్య కాపుదల భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న వారితో లోకున్న పరిశుద్ధులందరితో సదాయన కృపతోడయ్యుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు.